మంచి మంచి రెసిపీస్ కోసం చెర్రీ షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో అమిగోస్, నేను మీకోసము పన్నీర్ కబాబ్ రెసిపీ తీసుకొచ్చాను. దీన్ని చాలా సింపుల్ గా చాలా రుచిగా చేసుకోవచ్చు. అయితే రీసెంట్ గా నేను ఓవెన్ తీసుకున్నాను. ఏదైనా ఈజీ రెసిపీ ట్రై చేయాలనిపించినప్పుడు నాకు ఈ రెసిపీ గుర్తుకొచ్చింది, కాబట్టి నేను దీన్ని మీకు తీసుకొస్తున్నాను. ఓవెన్ లేని వాళ్ళు నిరాశ పడకండి, దీన్ని ప్యాన్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ప్యాన్ ఫ్రై ఎలా చేయాలో లాస్ట్ లో చెప్తాను. ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. బౌల్ లోపల హాఫ్ కప్ పెరుగు తీసుకోండి, ఒక టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ ధనియా పొడి, హాఫ్ టీ స్పూన్ జీరా పొడి, ఒక టీ స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే నిమ్మకాయ రసం. నేను నిమ్మకాయ రసానికి సగం నిమ్మకాయ వాడుతున్నాను. మీరు కావాలంటే క్వాంటిటీని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పెద్ద ఆనియన్ని డైస్ గా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. 2 నుంచి 3 టమాటాలని డైస్ గా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. 1 క్యాప్సికమ్ ని డైస్ గా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని కూడా ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా బాగా మసాలా అంతా కోట్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఒక 200 గ్రామ్స్ పన్నీర్ని క్యూబ్స్ లో కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. వీటిని జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి. పన్నీర్ అనేది ఈజీగా బ్రేక్ అయిపోతుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా మిక్స్ చేసుకుని మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు తగినంత సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, వీటిని స్ప్రింకిల్ చేసుకుని వీటిని కూడా కేర్ఫుల్గా మిక్స్ చేసుకోండి. వీటిని కేర్ఫుల్గా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని మినిమం 1-2 అవర్స్ మ్యారినేట్ అవ్వనివ్వండి. మీరు రాత్రంతా మ్యారినేట్ అవ్వడానికి విడిచిపెట్టి టేస్ట్ ఇంకా బాగుంటుంది. అయితే మినిమం 1-2 అవర్స్ మ్యారినేట్ అయ్యేలా చూసుకోండి. మ్యారినేషన్ అయిపోయిన తర్వాత స్కీవర్స్ చేసుకోండి. స్కీవర్స్ చేసుకునేటప్పుడు ఇక్కడ టిప్ ఏంటంటే, మీరు 1/2 అవర్ వాటర్లో నానబెట్టి తీసుకోండి. మీరు ఇలా చేయడం వల్ల ఓవెన్లో హై హీట్లో మీరు గ్రిల్ చేసినప్పుడు స్కీవర్స్ అనేవి బర్న్ అవ్వకుండా ఉంటాయి. స్కీవర్స్కి వీడియోలో చూపించిన విధంగా పన్నీర్ మరియు వెజిటేబుల్స్ని ఆల్టర్నేట్ చేసుకుంటూ అరేంజ్ చేసుకోవాలి. ఇలా స్కీవర్స్ని అరేంజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఓవెన్ని ప్రీ హీట్ చేసుకోవాలి. ప్రీ హీట్ చేసుకోవడానికి 200 డిగ్రీ సెంటీగ్రేడ్ను 5-10 మినిట్స్ ప్రీ హీట్ చేయండి, సరిపోతుంది. ఓవెన్ హీట్ అయిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా పన్నీర్ స్కీవర్స్ని ట్రేలో అరేంజ్ చేసుకొని ఓవెన్లో ప్లేస్ చేసుకోండి. ప్లేస్ చేసుకున్న తర్వాత మళ్ళా 200 డిగ్రీ సెంటీగ్రేడ్లో 8 మినిట్స్ మినిమం గ్రిల్ అవ్వండి. 8 మినిట్స్ తర్వాత వీడియోలో చూపించిన విధంగా కొంచెం ట్రేని బయటకు తీసుకొని స్కీవర్స్ని మళ్ళీ ఫ్లిప్ చేసుకొని మళ్ళీ లోపలికి పంపించి మళ్ళీ 8 మినిట్స్ కుక్ అవ్వండి. మ్యాక్సిమం కుకింగ్ టైం 15 నుంచి 20 మినిట్స్ పడుతుంది, కాబట్టి కేర్ఫుల్గా మీరు ఓవెన్లో అబ్జర్వ్ చేసుకుంటూ దీన్ని కుక్ చేయాలి. అయితే ఇక్కడ గుర్తు ఏంటంటే, మన వెజ్జెస్ అన్నీ కూడా బాగున్నాం నుండి లైట్గా గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో వస్తాయి. అలా వస్తే మన వెజిటేబుల్స్ అన్నీ కూడా కుక్ అయిపోయిందని అర్థం చేసుకోవాలి. వన్స్ వెజిటేబుల్స్ కుక్ అయిపోయిన తర్వాత ఓవెన్ ఆఫ్ చేసుకుని వాటిని మనం ప్లేటింగ్ చేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా ఎంతో రుచిగా ఉండే పన్నీర్ కబాబ్స్ని రెడీ చేసుకోవచ్చు. ఓవెన్ లేని వాళ్ళు కూడా దీన్ని ప్యాన్ ఫ్రై చేసుకోవచ్చు. ప్యాన్ ఫ్రై ఎలా చేయాలి అనేది వేరే వీడియోలో నేను చెప్పాను. మీరు సేమ్ రెసిపీని ఆ వీడియోలో చెప్పిన టిప్స్ని ఫాలో అవుతూ చేస్తే ఈజీగా దీన్ని ప్యాన్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. మరి ట్రై చేస్తారు కదా, వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. మరి ఒకసారి మరి యొక్క మంచి రెసిపీతో కలుద్దాము. చెర్రీ షెఫ్ సైనింగ్ ఆఫ్.